ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్త లిక్కర్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్రానికి సిఫార్సు చేసింది. ఏపీ కేబినెట్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే పథకంపై కూడా కేబినెట్ చర్చించింది. అలాగే వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై మంత్రివర్గంలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్త లిక్కర్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ పీఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పీఎంఆర్ చంద్రశేఖర్, ఇంకా ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది? ఏ బిల్లులకు ఆమోదం తెలిపింది? దేవి, ఏపీ కేబినెట్ సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 25 అంశాలతో కూడిన కేబినెట్ ఎజెండా జరిగింది. అలాగే కొన్ని టేబుల్ ఐటమ్గా కూడా వచ్చినట్లుగా మనకొస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటా అంటే కొన్ని కీలకమైన అంశాల మీద, కొన్ని పాలసీల మీద కీలకమైన నిర్ణయాలు కేబినెట్ ఇవాళ తీసుకుంది. కొత్త మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు చేసిన మీదట కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులని మంత్రివర్గం ఆమోదించింది. కొత్త మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలే ఏపీలో ఉండబోతున్నాయి. సో దీనికి అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించే దిశగా ప్రస్తుతం ఇప్పటికే తుది కసరత్తు చేస్తుంది. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ రాబోతుంది. అలాగే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మనకు వస్తున్న సమాచారం మేరకు 100 రూపాయలలోపే మద్యాన్ని అందిస్తామని గత ప్రభుత్వం కూటమి పార్టీలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం మేరకు తెలుస్తుంది. కేబినెట్లో ఈ తరహా చర్చ జరిగినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటుగా చూస్తామంటే మహిళలకు, అంటే ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, 3 వంట గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తామనే అంశంతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చాలా స్పష్టంగా గత ఎన్నికల్లో సూపర్ 6 పథకంలో భాగంగా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏ పథకాన్ని వచ్చే దీపావళి నాటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా మంత్రుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మెజారిటీ మంత్రులు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది దీపావళి నుంచి అన్న అంశానికి సంబంధించి కొంత తమ అభిప్రాయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కేబినెట్ వైపు నుంచి కనిపిస్తుంది, దీనికి ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. దేవి, మరొకటి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది అంటే 2023 ఆగస్టు నెలలోనే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కాలపరిమితి ముగిసింది. కానీ అప్పటి నుంచి కూడా వాలంటీర్లను కొనసాగిస్తున్నామని, వాళ్లతో రాజీనామాలు చేస్తున్నామని గతంలో సీఎంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కొంత రాజకీయం చేశారు, కొంత డ్రామాలు ఆడారు. ప్రతిదాన్ని తప్పుడు విధానాలతోనూ అలాగే దుష్ప్రచారంతోనే గత 5 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం పరిపాలన చేసింది, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. సో రాజీనామాలు అంటే కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రాజీనామాలు డ్రామా వాలంటీర్లతో ఆడించడం, సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి బాగా ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందన్న చర్చతే కేబినెట్ సమావేశంలో జరిగినట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరింత వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించి, అలాగే గత 5 ఏళ్ల కాలంలో వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా ఉంది అన్న అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తీసుకున్న తర్వాత వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించిన అంశం మీద కొంత క్లారిటీ, కొంత నిర్ణయం తీసుకుందామన్న చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో ఇటువంటి కీలకమైన అంశాలతో పాటుగా కొన్ని ఏదైతే వరద సాయానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నిన్న వరద సాయానికి సంబంధించిన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 100 రోజుల సమయం, అంటే 100 రోజుల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన 100 రోజుల పాలన ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేబినెట్ సహచర మంత్రులందరూ కూడా చంద్రబాబుకి అభినందనలు తెలిపారు. అలాగే వరదలో పెద్ద ఎత్తున కష్టించి ప్రజలకు సేవలు అందించిన విషయం మీద కూడా చంద్రబాబు నాయుడికి కేబినెట్ మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలిపారు. దేవి, ఆల్ రైట్, పీఎంఆర్ చంద్రశేఖర్.